गुड आफ्टरनून वेलकम टू दि वन अंड ओनली टेक्नोलॉजी शो इन दि तेलुगु मीडिया हाइसिया ईटेक सीरीज कार्यक्रम की स्वागत कोई अनिवार्य कारण मन हाइसिया ईटेक सीरीज कार्यक्रम की अंतराय ऐरपड़ी अंदुकु क्षमिंचाली इक तिरिगी मल्ली मन ईटेक सीरीज कार्यक्रम पुनः प्रसारण की टीवी 5 अलागे हैदराबाद सॉफ्टवेयर एंटरप्राइज असोसिएशन हाइसिया नडुम बिगिंचाई कार्यक्रम की युवत नुंचि ప్రధానంగా అత్యధిక ఆదరణ లభిస్తుంది అందుకే ఇప్పుడు యువత అందరికీ అత్యంత ఇష్టమైన అభిమాన టాపిక్ మొబైల్ యాప్స్ డెవలప్మెంట్ సో ఈ థీమ్తో మనం మళ్ళీ హైసియా ఈటెక్ సిరీస్ని రీలాంచ్ చేయాలని సంకల్పించాం సో మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మొబైల్ అప్లికేషన్స్ లేదా మొబైల్ యాప్స్ మన జీవితాల్లో విడదీయరాని భాగం అయ్యాయి ఫేస్బుక్ వాట్సాప్ లేదా గూగుల్ పే ఇలా రకరకాల యాప్స్ మనం ప్రతిరోజు వాడుతూ ఉన్నాం సోషలైజింగ్ షాపింగ్ ట్రావెల్ అలాగే ట్రావెల్ బుకింగ్ లెర్నింగ్ సినిమాలు టీవీ షోస్ ఇలా ప్రతి అవసరానికి కొన్ని వందల మొబైల్ యాప్స్ మనం నిత్యం వాడుతూనే ఉన్నాం గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాప్ స్టోర్ వీటన్నిటి నిండా లక్షల సంఖ్యలో యాప్స్ అందుబాటులో ఉన్నాయి అయితే ఎన్ని లక్షల మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజాదరణ కొనుక్కునేవి మాత్రం కొన్ని మాత్రమే సో మెరుపు వేగంతో పని చేయకపోయినా ఆకర్షణీయమైన వినూత్నమైన ఫీచర్స్ లేకపోయినా ఇక ఆ యాప్కి కాలం చెల్లినట్లే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మందికి పైగా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ను వినియోగిస్తున్నారని ఒక అంచనా సో 150 కోట్లకు పైగా ట్యాబ్లెట్స్ కూడా వాడకంలో ఉన్నాయి సో సగటున ప్రతి ఒక్కరూ తమ మొబైల్ టైంలో 90% టైం పైగా సమయాన్ని యాప్స్ చూస్తూనో మరొకటి వాటిని వినియోగించుకుంటూనో గడుపుతూ ఉన్నారు సో వివిధ యాప్ స్టోర్స్ నుంచి 70 కోట్లకు పైగా యాప్స్ డౌన్లోడ్స్ జరిగి ఉంటాయని ఒక అంచనా సో ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఏటా మొబైల్ యాప్స్ ద్వారా $190 బిలియన్కు పైగా ఈ కరెంట్ ఇయర్లోనే ఆదాయాన్ని సంస్థలు ఆర్జిస్తాయని మరొక అంచనా మరి ఇంతటి విస్తృత వాడకం ఉన్న మొబైల్ యాప్స్ అభివృద్ధి వెనుక ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టూల్స్ అలాగే బ్యాక్ ఎండ్ సర్వర్స్ సెక్యూరిటీ లేయర్స్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ యాప్ టెస్టింగ్ ఇలాంటి ఎన్నో అంశాలను తెలుసుకోవటం చాలా చాలా ఆసక్తికరం ఇక హైసియా ఈటెక్ సిరీస్ ప్రధాన లక్ష్యం కెరీర్ అవకాశాల పట్ల అవగాహన పెంపొందించడం అందుకనే మొబైల్ యాప్ డెవలప్మెంట్కి సంబంధించి కెరీర్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి డెవలపర్స్కి ఎంత డిమాండ్ ఉంది సగటు శాలరీస్ ఎలా ఉన్నాయి ఇలా అనేక అంశాల గురించి వివరించేందుకు ఇవాళ మనతో ఇద్దరు ఈ అంశానికి సంబంధించిన సుప్రసిద్ధ నిపుణులు మనతో ఉన్నారు వేణునాథ్ చిగుళ్ళపల్లి హీఈ్ కోఫౌండర్ ఆఫ్ అండ్ ఎండి ఆఫ్ బోస్టన్ లాజిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఆల్సో కోఫౌండర్ ఆఫ్ ఓక్ బ్యారల్ సాఫ్ట్వేర్ ఏ ప్రొడక్ట్ కంపెనీ అండ్ హీఈ్ ఏ మెంబర్ ఆఫ్ హైసియా ఇన్నోవేషన్ ఫోరం ఫోకసింగ్ ఆన్ టెక్ ఫర్ గుడ్ ఇనిషియేటివ్ సో వేణు హ్యాస్ ఓ 25 ఇయర్స్ ఆఫ్ కన్సల్టింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ సర్వింగ్ కస్టమర్స్ వరల్డ్ వైడ్ ఈజ్ ఏ బిఈ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎంఎస్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఫ్రమ్ ఐఎస్పి సో ఒక చక్కటి ప్రొఫైల్ మనకు వేణుగారులో కనిపిస్తుంది వెల్కమ్ మా వేణుగారు అలాగే మరొక నిపుణులు మనతో సుప్రసిద్ధులు ఉన్నారు రాజగోపాల్ ఎడవల్లి సో హీఈస్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ వినో సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ సో వినో సిస్టమ్స్ హ్యాస్ గాట్ ఏ జేవీ విత్ ఏ 30-year-old నెదర్లాండ్స్ బేస్డ్ మార్కెట్ రీసెర్చ్ ఫార్మ్ రాజగోపాల్ హ్యాస్ స్పెంట్ ది First 10 years of his career working in USA with both IT startups as well as large firms like Oracle. So he took up the entrepreneurial journey about 14 years ago and after returning to India. His primary focus is Indian market. He is also a BE from Usmania, MS from University of Toledo, Ohio, USA and MBA from Rotterdam School of Management. So iddaru kuda BE from Usmania, iddaru US lo MS chesaru alage ఇద్దరికి ఎంబీఏ ఉంది ఒకరికి ఐఎస్బీ నుంచి మరొకరికి రోటర్డామ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నెదర్లాండ్స్ సో వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ సార్ అండ్ వీఆర్ లక్కీ టు వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ బోత్ ఆఫ్ యూ విత్ అస్ దిస్ ఆఫ్టర్నూన్ ఇన్ హైసియా ఈటెక్ సిరీస్ సో లెట్ మీ బిగిన్ విత్ ఏ క్వశ్చన్ ఐ డోంట్ నో హూ వుడ్ లైక్ టు టేక్ దిస్ క్వశ్చన్ బట్ ఇప్పటికే మనం మొబైల్ యాప్స్ అనేది విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడుతున్న సంగతి మనందరం తెలిసిందే టిక్ టాక్ స్నాప్చాట్ ఫేస్బుక్ లేదా వాట్సాప్ చూడందే మనకు రోజు గడవటం లేదు ఇన్ఫ్యాక్ట్ రోజు దాకా ఎందుకు నిమిషమే గడవటం లేదు అలాంటిది ఇప్పటికే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్తో పాటు త్వరలో 5G టెక్నాలజీ వస్తుంది అంటున్నారు
సో ఈ 5G టెక్నాలజీ వస్తే మరింత యాప్ డెవలప్మెంట్స్ ఇంకా విస్తృతం అవుతాయి. యాప్స్ డెవలప్మెంటే కాదు, యాప్స్ వాడకం కూడా మరింత విస్తృతం అవుతుంది అంటున్నారు. సో అసలు ఏంటి యాప్స్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఈ మధ్య చెప్తున్నారు ఎవరైనా యాప్ డెవలప్ చేసేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళే అని. సో అంత సింపుల్గా ఉంటే స్టెప్ బై స్టెప్ అసలు ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వేణుగారు ఆర్ రాజగోపాల్ గారు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వాంట్ టు మన ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ లేటెస్ట్ టెక్నాలజీ మీద అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కన్సీవ్ చేసిన ఐసీఏ ప్రెసిడెంట్ బర్నీ గారిది వాళ్ళ పుట్టినరోజు అండి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరి దర్శకులకు ఐసీఏ తరఫున వామ్ వెల్కమ్. సో బర్నీ గారు మన వైపు నుంచి కూడా మీకు హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో యు ఆర్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో వి విష్ యూ మెనీ మెనీ ఇయర్స్ ఆఫ్ సక్సెసెస్, హ్యాపీనెస్, హెల్త్ అండ్ వెరీ చీర్ఫుల్ లైఫ్ కమింగ్ ఫార్వర్డ్, గోయింగ్ ఫార్వర్డ్. ఎస్ సార్. సో ముందు మీ ప్రశ్నకు జవాబు ఇచ్చే ముందు అసలు మనం ఫస్ట్గా అసలు ఇది మార్కెట్ సైజ్ ఒక్కసారి చూద్దామండి, ఇండియాలో ఎలా ఉంది మార్కెట్ సైజ్ అనేది. జనరల్గా మన మొబైల్ యాప్ డెవలప్మెంట్ మీద అవగాహన కొంచెం ఎక్కువే ఇఫ్ యూ కంపేర్ టు అదర్ టెక్నాలజీస్, ఏఐ కానీ వేరే తీసుకున్నా కానీ మొబైల్ టెక్నాలజీస్లో కొంచెం ఎక్కువే అవగాహన ఉంది. కానీ ఏదన్నా సొంతంగా స్టార్ట్ చేయాలన్నా లేకపోతే మన స్కిల్స్ ఒక పొటెన్షియల్ ఎంప్లాయర్కి డెమాన్స్ట్రేట్ చేయాలన్నా మొబైల్ అప్లికేషన్ ఒక ఐడియల్ ప్లాట్ఫామ్ అండి. మీరు ఈ మొబైల్ అప్లికేషన్కి వచ్చేసరికి ఏం డిగ్రీ చేశారు, దేశంలో మీరు ఎక్కడ ఉంటున్నారు, టియర్ 1 సిటీలోనా, టియర్ 2 సిటీలోనా, ఆర్ మారుమూల గ్రామంలో ఉన్నారా అన్నది దీనికి అబ్సల్యూట్లీ నో బేరింగ్ అండి. సో దట్స్ అ గుడ్ థింగ్ అబౌట్ మొబైల్ డెవలప్మెంట్. ఓకే, కానీ దాంతో బాగుంది. కానీ అందరికి ఫస్ట్గా వచ్చే ప్రశ్న, మీరు ప్రాసెస్లోకి వెళ్లే ముందు మొదటగా వచ్చే ప్రశ్న ఏంటంటే అసలు ఇందులో ఆపర్చునిటీస్ ఉన్నాయా? మీరు కొన్ని నంబర్స్ చెప్పారు, ఐ వాంటెడ్ టు మేక్ షూర్ అసలు మన ఇండియాలోనే లెట్ అస్ లుక్ ఎట్ ఈ మార్కెట్ సైజ్ ఎంత ఉంది, అసలు ఆపర్చునిటీ ఉందా అన్నది ఒక్కసారి మనం చూద్దాం. ఓకే, మీరు ఒకవేళ స్లైడ్ ఫస్ట్ స్లైడ్ పిపిటీలో ఫస్ట్ స్లైడ్ పిపిటీలో ఫస్ట్ స్లైడ్ యా సో ఇక్కడ మనం ఫస్ట్ మార్కెట్ సైజ్ చూద్దామండి. మనకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా, మార్కెట్ అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. కానీ నంబర్స్ చూస్తే మీకు తెలుస్తుంది కేవలం 25% మాత్రమే స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారండి. అంటే సుమారు 100 కోట్ల మంది, అంటే 70% వితౌట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నారు. ఈ 100 కోట్ల మందిలో యూనో ఒకవేళ మనం ఓన్లీ 18 ఇయర్స్ అండ్ ఓల్డర్ తీసుకున్నా కానీ 80 కోట్ల మంది వితౌట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నారు. ఇది హ్యూజ్ మార్కెట్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది మన డాక్టర్ ప్రహ్లాద్ గారు చెప్పినట్టు బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ కాబట్టి వీళ్ళకి రిక్వైర్మెంట్సే కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అంటే మనము ఫారిన్ కంట్రీస్ నుంచి ఏదో ఐడియాస్ బారో చేసుకొచ్చి వీళ్లకు డెవలప్ చేద్దామన్న టైప్లో ఉండదండి ఇది. మనం వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ డిఫరెంట్ వే అండ్ యునిక్ వే టు డెవలప్ దీస్ అప్లికేషన్స్. రెండవది మీరు ఎలాగో ఇది మెన్షన్ చేశారు, ఇప్పుడు మనం ఒక రోజులో ప్రతి ఒక్కరు 3.5 గంటలు ఫోన్లో స్పెండ్ చేస్తున్నారు. ఈ లాక్డౌన్ టైంలో 4.5 గంటలకు వెళ్ళిందండి. అంటే ఆ ఒక్క అడిషనల్ గంట ఈజ్ ఈక్వల్ టు 25 crores బేస్డ్ ఆన్ ది కరెంట్ యూసేజ్ ఆఫ్ ఫోన్స్. ఈ రెండు మెట్రిక్స్ మీరు కంబైన్ చేశారంటే యూ విల్ అండర్స్టాండ్ దట్ దర్ ఇస్ అ హ్యూజ్ పొటెన్షియల్ ఫార్ మొబైల్ అప్లికేషన్స్. ఇది మనం మార్కెట్ సైజ్ తీసిన తర్వాత. కానీ ఇవన్నీ రియలైజ్ కావాలంటే ఇండియాలో రెండు విషయాలు కావాలండి. ఒకటి ప్రైసెస్ ఆఫ్ ద ఫోన్స్ హ్యావ్ టు కమ్ డౌన్. ఆల్రెడీ ఇది అవుతోంది, ఇది ఐ థింక్ ఇప్పుడు 3000 కన్నా తక్కువలో మనకు స్మార్ట్ ఫోన్ వస్తుంది. మనం డేటా రేట్స్ తీసుకున్నా కానీ 5G విల్ డెఫినెట్లీ యాక్సెలరేట్ దిస్ మీరు అన్నట్టు. బట్ ఈ డేటా 5 ఏళ్ల కింద 2,227 రూపాయలు ఉండేదండి జీబీకి. ఈరోజు 15 నుంచి 18 రూపాయలకి 1 GB వస్తుంది. ఇట్స్ ప్రాక్టికలీ ఫ్రీ అండి. అంటే వరల్డ్ వైడ్లో ఇండియాలో అతి చీపెస్ట్ యూనో ఇంటర్నెట్ ప్రొవిజన్ ఉంది ఇండియాలో. మూడవది మీరు చెప్పినట్టు ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఏఆర్ అనుకోండి, ఏఐ అనుకోండి, వీటి వల్ల
మొబైల్ అప్లికేషన్ అడాప్షన్ ఇంకా పెరుగుతుంది. అంటే కొత్త రకాల మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొబైల్ డివైస్ ఆర్ ద పర్ఫెక్ట్ యునో దే ఆర్ ద రైట్ సైజ్ అండ్ యునో దే ఆర్ ద రైట్ ఇంటర్ఫేస్ టు కన్స్యూమ్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ కమ్స్ త్రూ ఐఓటీస్ అనుకోండి, ఏఆర్ అనుకోండి. ఇప్పుడు ప్రయత్నాలు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ హెల్త్ రంగంలో కానీ ఏఆర్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ అగ్రికల్చర్ విషయంలో కానీ మీరు తీసుకుంటే ఐఓటీ ఇట్లాంటివన్నీ ఆల్రెడీ చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇన్ సమ్మరీ నేను చెప్పేది ఏంటంటే దిస్ బేసిక్లీ యునో సేస్ దట్ దెర్ ఇస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. మీరు జాబ్ చేయాలనుకున్నా లేదా సొంత యాప్స్ డెవలప్ చేయాలనుకున్నా ఐ థింక్ మొబైల్ అప్లికేషన్స్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. అది ఐ జస్ట్ వాంట్ టు రీట్రేట్. రెండో విషయానికి వస్తే మీరు అడిగిన ప్రశ్న ప్రాసెస్ ఏంటి. మనం ప్రాసెస్ అర్థం చేసుకునే ముందు ఐ డోంట్ నో మీరు సెకండ్ స్లైడ్ వేస్తే ఐ థింక్ దట్ విల్ హెల్ప్ అవుట్ రిలేటివ్లీ ఈజీలీ. సెకండ్ స్లైడ్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇందులో కొన్ని జవాబులు ఉన్నాయండి. మొబైల్ అప్లికేషన్కి ఒక్క స్కిల్ కాదండి, చాలా స్కిల్స్ అవసరం టు డెవలప్ అన్ అప్లికేషన్. డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఫస్ట్ మనము యూనో మొబైల్ అప్లికేషన్ ఎండ్ యూజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా తను బిహేవ్ చేస్తాడు, యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం మనం, యూఐ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాము. వీటిని ఫస్ట్గా డిజైన్ చేస్తాం. అంటే కోడింగ్ స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ మనము యూఐ యుఎక్స్ చేస్తాం అన్నమాట. దీనికి రకరకాల టూల్స్ ఉన్నాయి, నేను లిస్టెడ్ దోస్ ఆన్ ద స్లైడ్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బి పర్చేస్డ్, బట్ యునో ఇఫ్ సమ్ వన్ వాంట్స్ టు గో అండ్ ప్లే అరౌండ్ విత్ ఇట్ దే కెన్ ప్లే అరౌండ్ విత్ ఇట్ సమ్ ఆఫ్ దీస్ టూల్స్. ఇది యాక్చువల్ ఒక పెద్ద టాపిక్ అండి, ఎందుకంటే చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు, ఏదో డెవలప్ చేస్తాను అనుకుంటారు. కానీ దానికన్నా ముఖ్యం ఏంటంటే యూజబిలిటీ లేకపోతే మీరు అన్నట్టు అప్లికేషన్ డెడ్ అయిపోతుంది తొందరగా. మనం వీ హవ్ సీన్ యునో ఇప్పుడు వాట్సాప్ తీసుకున్నాను. వాట్సాప్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంది అంటే యూనో పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఏబుల్ టు యూజ్ ఇట్. అంతకుముందు వీ హవ్ సీన్ ఎంఎస్ఎన్ మెసెంజర్స్ ఉండేది, యాహూ మెసెంజర్స్ ఉండేది, అన్నీ డెడ్ అయ్యాయి. బికాస్ దే డిడ్ నాట్ అడాప్ట్ టు ద మొబైల్ వరల్డ్, దే డిడ్ నాట్ అడాప్ట్ టు ద యూఐ యుఎక్స్ పార్ట్ని అంత ఫోకస్గా చేసినట్టు అనిపించలేదు. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సెపరేట్ కెరియర్. మేబీ యూ కెన్ డూ అన్ అదర్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ దానికి మనకు క్రియేటివిటీ ఉండాలి కానీ డిగ్రీ అవసరం లేదండి. అంటే యూనో ఇంజనీరింగ్ డిగ్రీ అవసరం లేదండి. మన ఫోకస్ పాయింట్ డెవలప్మెంట్ అండి. డెవలప్మెంట్ మీదకి వచ్చే ముందు ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ కవర్ ద రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్. ఏపీఐ సర్వీసెస్ కానీ, డేటా కానీ, యూనో టెస్టింగ్ కానీ, ఇవన్నీ ఒక అప్లికేషన్ మనం మార్కెట్లోకి దించే ముందు ఇవన్నీ చేయాల్సిందండి. డేటా బేసిక్లీ వెన్ యూ వాంట్ టు కన్స్యూమ్ ఆర్ యూనో డిస్ప్లే సమ్ డేటా. ఏపీఐ సర్వీసెస్ అంటే థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ అనుకోండి, మీరు యూనో షేరింగ్ కోసము సోషల్ మీడియాతో ఇంటిగ్రేషన్ అనుకోండి, డేటా తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ నుంచి తీసుకోవడానికి ఏపీఐ సర్వీస్, అలా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి ఆర్ మన ఓన్ అప్లికేషన్స్ నుంచి ఇంటర్నల్ అప్లికేషన్స్ నుంచి డేటా తీసుకురావాలంటే ఏపీఐ సర్వీసెస్ రాలండి. దానికోసం డాట్ నెట్ కానీ, జావా కానీ, పైథన్ కానీ యూస్ చేయొచ్చు ఆ టెక్నాలజీస్. క్యూఐకి వచ్చేసరికి మీరు అన్నట్టు ఇందులో మనము లోడ్ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకవేళ ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ 1 మిలియన్ యూజర్స్ టు కమ్ అండ్ హిట్ ద అప్లికేషన్, మనము ఆ మార్కెట్లో దించే ముందే వీ నీడ్ టు డూ సమ్ టెస్టింగ్. దీనికి కొన్ని టూల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ స్పెషలైజేషన్ అగైన్ క్యూఐ ఇస్ అ సపరేట్ స్పెషలైజేషన్. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే అప్లికేషన్ డిజైన్ చేసిన విధంగా పనిచేస్తుందా. సెక్యూరిటీ టెస్టింగ్ అంటే దీన్ని ఎవరన్నా హ్యాక్ చేయగలుగుతారా. లోడ్ టెస్టింగ్ అంటే ఒకవేళ నంబర్ ఆఫ్ యూజర్స్ సడన్గా ఎక్కువైతే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హవ్ సీన్ దిస్ మల్టిపుల్ టైమ్స్, ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే ఫస్ట్ ఫ్యూ అవర్స్ మనకి హాల్ టికెట్ నెంబర్ కొట్టినా అసలు రాదు, అది వెబ్లో అనుకోండి, బట్ ఆ సర్వర్స్ ఆ కెపాసిటీని హ్యాండిల్ చేయలేకపోతాయి. సో అలాంటి టెస్టింగ్లు ముందే చేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టెడ్ లోడ్ని తీసుకుని టెస్టింగ్ చేసి చేస్తారు. అది అగైన్ క్యూ ఇస్ అ సెపరేట్ స్పెషాలిటీ. అండ్ డిప్లాయ్మెంట్, ఇక్కడ డెవాప్స్ వస్తుంది. మీరు ఐ థింక్ మీరు కొన్ని మీ పాత ప్రోగ్రామ్స్లో కొన్ని కవర్ చేసి ఉంటారు ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషాలిటీస్. ఇప్పుడు మన ఫోకస్ మొబైల్ యాప్ డెవలప్మెంట్. ఇందులో 3 రకాలు ఉన్నాయండి. ఒకటేమో నో కోడ్. ఎవరన్నా ఇప్పుడు ఇందులో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే మై సజెషన్ ఇస్ దే షుడ్ స్టార్ట్ విత్ నో కోడ్. నో కోడ్లో ఏంటంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుందండి.
దీంతో మీరు డిఫరెంట్ డేటా సోర్సెస్ తీసుకుని ఇక్కడ నేను మూడు లిస్ట్ చేశాను. అందులో ఐ థింక్ యాపీపై ఇస్ గాట్ అ ఫ్రీ టియర్, అంటే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే 4-5 అప్లికేషన్స్ అక్కడ ట్రై చేయొచ్చు. యాప్ షీట్ కానీ మిగతావన్నీ కొంచెం యూనో మనీ కట్టచ్చు, బట్ యూ కెన్ ఆల్సో ఆల్వేస్ ట్రై ఇట్ ఇనిషియల్ రైట్. సో ఇది ఫస్ట్ గా స్టార్ట్ చేస్తానంటే మీకు ఒక ఫీల్ వస్తుంది, అంటే ఇందులో మనకు అసలు ఒక యాప్ డెవలప్ చేయడానికి కావాల్సిన ఇంటిగ్రేషన్స్ అనుకోండి డేటాతోని ఎలా కనబడుతుంది యూజర్స్ కింద, కొన్ని ఆల్రెడీ బిల్ట్ ఉంటాయి కాబట్టి ఇట్ బికమ్స్ రిలేటివ్లీ ఈజీ. సో ఐ వుడ్ సజెస్ట్ సమ్వన్ టు స్టార్ట్ దేర్. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా సెకండ్ స్టెప్ అంటే హైబ్రిడ్ అప్లికేషన్. ఓకే, హైబ్రిడ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మనము ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ కి నేటివ్ అప్లికేషన్స్ అంటారండి. వాటిలో ఐఓఎస్ లో డెవలప్ స్విఫ్ట్ లో డెవలప్ చేస్తే యాపిల్ కోసం, జావాలో డెవలప్ చేస్తే ఆండ్రాయిడ్ కోసము మనం ప్రోగ్రామింగ్ చేస్తాము. అయితే కొన్ని కంపెనీస్కి ఏమవుతాయంటే ఇలా సపరేట్ సపరేట్ రిసోర్సెస్ పెట్టుకుని చేయడం వాళ్ళకి, అంటే ఇఫ్ దెర్ ఇస్ నో నీడ్ టు యూటిలైజ్ ది డివైస్ కేపబిలిటీస్, అప్పుడు ఏం చేస్తారంటే ఒకటేసారి హైబ్రిడ్ అప్లికేషన్ డెవలప్ చేసి దాన్ని రెండుగా విభజించి ఐఓఎస్ ప్లాట్ఫామ్ లోను ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లో డిప్లాయ్ చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా నేను ఒక రెండు మూడు యూనో ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. కొర్డవా ఇది అపాచీ వాళ్ళది, ఇది కూడా ఓపెన్ సోర్స్ అండి, ఎవరన్నా డౌన్లోడ్ చేసుకుని ప్రయత్నించవచ్చు. ఐ వుడ్ సే నో కోడ్ తర్వాత దీంట్లోకి వెళ్ళండి మీరు, దీంతో మీకు మచ్ మోర్ కేపబిలిటీస్ వస్తాయి. తర్వాత యూనో ఐ ఆల్సో లిస్టెడ్ ది అదర్స్ రియాక్ట్ నేటివ్ అని అదని ఐ థింక్ యూనో వీ ఆల్సో ఈ లాస్ట్ 3, 4, and 5 స్లైడ్ లో వీ పుట్ సమ్ రిసోర్సెస్, ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా యూనో స్టెప్ బై స్టెప్ గా కొన్ని కోర్సెస్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ మేము లిస్ట్ చేసాము, అది స్లైడ్స్ లో ఉంది, చూసుకోవచ్చు. ఫైనల్ గా వస్తే ఈ పీపీటీస్ అన్ని కూడా మనం హైసియా వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. సో ఎవరికైనా పీపీటీస్ చూడాలి అన్న ఆసక్తి ఉంటే తప్పకుండా హైసియా వెబ్సైట్కి వెళ్ళి వీటిని చూసేసి రావచ్చు. సో మనం కమర్షియల్ బ్రేక్ తీసుకోవాల్సిన సమయం. సో మనం గతంతో పోలిస్తే కమర్షియల్స్ ఈ మధ్య కొద్దిగా ఎకానమీ ఇంప్రూవ్ అయిందనటానికి మాకు వస్తున్న కమర్షియల్స్ కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో వచ్చిన కమర్షియల్ బ్రేక్ తర్వాత మనం రాజగోపాల్ గారితో మాట్లాడదాం. ఐసీఐ ఈటెక్ సిరీస్ కార్యక్రమానికి పునఃస్వాగతం. సో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం రీలాంచ్ చేయడం జరిగింది వాళ్ళ నుంచి. ప్రతి మంగళవారం ఐసీఐ ఈటెక్ సిరీస్ మళ్ళీ యువతకు ఐటీ రంగంలో ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇవాల్టి మన టాపిక్ మొబైల్ యాప్స్ డెవలప్మెంట్ విధంగా ఉన్నాయి అన్న అంశంపై మనం ఇద్దరు నిపుణులతో మాట్లాడుతున్నాం. రాజగోపాల్ ఎడవల్లి గారు, అలాగే వేణునాథ్ చిగుళ్లపల్లి, వీరు ఇరువురు మనతో ప్రస్తుతం రిమోట్గా కనెక్ట్ అయి ఉన్నారు. సో రాజగోపాల్ గారు, అలాగే మీకు ఈ రంగానికి చెందిన కెరీర్ ఆపర్చునిటీస్ మీద ఎటువంటి సందేహాలున్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న హైసియా ఈటెక్ ఎట్ tv5news.in ఈ వెబ్ ఈ మెయిల్ ఐడికి మీ క్వరీస్ని అడ్రస్ చేయండి. తప్పకుండా మన నిపుణులు ఇద్దరు కూడా మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. సో రాజగోపాల్ గారు, ఇందాక మన వేణు గారు చెప్పినట్లుగా ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్ అండ్ చాలా గ్రోయింగ్, చాలా ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్ కూడా. అయితే ఇవి ఎక్కడా కూడా కాలేజెస్లో నేర్పే సబ్జెక్ట్ కాదు అనిపిస్తుంది నాకైతే. మరి మీరు చెప్పాలి, ఇందాక వేణు గారు చెప్పినట్లుగా అన్ని లెర్నింగ్ రిసోర్సెస్ అన్నీ ఆన్లైన్లోనే కనిపిస్తున్నాయి. సో సెల్ఫ్ లెర్నింగ్ ఒక్కటే శరణ్యమా, ఎటువంటి లెర్నింగ్ రిసోర్సెస్ మీరు సజెస్ట్ చేస్తారు? ఐ థింక్ సెల్ఫ్ లెర్నింగ్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ లెర్నింగ్, బికాజ్ మీరు చేసిన మిస్టేక్స్ తోటి మీకు బాగా నేర్చుకుంటారు. క్లాస్ లోకి వెళ్ళి కూర్చుని చూడడం అంటే ఒక సినిమా లాగా చూసి అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ ఎగ్జామ్ రాసి సర్టిఫికెట్ కోసం వెళ్ళడం తప్ప ఐ ఫీల్ పీపుల్ షుడ్ లెర్న్. ఇవన్నీ ఏంటంటే చాలా సింపుల్ టెక్నాలజీస్, ఈజీ టు స్టార్ట్ ఆఫ్, సో దే కెన్ లెర్న్ ఫ్రమ్ హోమ్. ఎస్పెషలీ ఇది ఇవాళ యువతకి మనం కొత్తగా చెప్పాల్సిందేం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్, దే నో వేర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. నేను ఇన్ఫ్యాక్ట్ మా ఆఫీస్ లో కూడా వీ డూ లాట్ ఆఫ్ లెర్నింగ్. ఇనిషియలీ ఒక 5-6 ఏళ్ల క్రితం బయట నుంచి ట్రైనర్ని తెచ్చి కొత్త టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు యూస్ టు హ్యావ్ దట్,
ఇప్పుడు అలాగేం లేదు, ఆన్లైన్ కోర్సెస్ కొన్ని తీసుకుంటాము. వి సబ్స్క్రైబ్ ఇన్ టు ద కోర్సెస్, యూడెమీ లాంటివి, కోర్సెర్ లాంటివి తీసుకుంటే దెన్ వీ గివ్ యాక్సెస్ టు అవర్ డెవలపర్స్, దే లెర్న్ ఇట్. ఒక వారం 10 రోజులు వాళ్ళని ఆ టెక్నాలజీ తోటి రిసోర్సెస్ తోటి వదిలేస్తే దే కెన్ లెర్న్, దే కెన్ క్విక్లీ గెట్ అప్ టు స్పీడ్ అన్నట్టు. సో టెక్నాలజీ లెర్నింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఇందాక వేణు చెప్పినట్టుగా ఇండస్ట్రీ హ్యాస్ అ లాట్ టు ఆఫర్. ఇండస్ట్రీ ఇవ్వాల్సింది చాలా ఉంది, ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా ఉంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ డెవలపర్స్. Unfortunately, manaki ippudu talented developers are very very few, and they all would like to work with the big MNCs and all that stuff. So manaki Indian industry, Indian market ki focused ga there are very few companies, and attracting talent for such companies is becoming a big difficulty. I am one of those founders and managing directors of a company. But it's always difficult to attract talent to smaller companies vis-a-vis big companies. I think the problem is we don't have enough talent in India. We have enough people in India, but talent player in India. But it can be easily acquired. So that is a good thing. 34 ఏళ్ల క్రితం కంప్యూటర్ యాక్సెస్ వాజ్ అ బిగ్ ప్రాబ్లం. మెయిన్ ఫ్రేమ్ అంటే యాక్సెస్ దొరికేది కాదు, ఎవరికి నేర్చుకోవాల్సిన దానికి ఎంట్రీ బ్యారియర్స్ వెర్ వెరీ హై. ఒక 15 ఏళ్ల క్రితం వెబ్ అప్లికేషన్స్ వచ్చాయి, సో దే బికేమ్ ఎ లిటిల్ మోర్ ఈజియర్. బట్ స్టిల్ ఒక సర్వర్ కావాలి, డొమైన్ కావాలి. ఇవాళ మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ డెమోక్రటైజ్డ్. సో ఎనీబడి కెన్ స్టార్ట్ విత్ అ స్మాల్ ల్యాప్టాప్ అండ్ మొబైల్ ఫోన్ ఫర్ 20,000-30,000 రూపీస్. ఐ థింక్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు దేర్ రిసోర్సెస్. దే కెన్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ స్టార్ట్ డిప్లాయింగ్ దేర్ మొబైల్ యాప్స్ ఆన్లైన్. ప్లే స్టోర్లో పెట్టచ్చు, ఐఎస్ యాప్ స్టోర్స్లో పెట్టుకోవచ్చు. Very simple technologies. I think they can always be learned. Konni colleges, konni universities, they are starting to offer courses specifically on mobile app development also. But unfortunately, koncham mana education industry lags behind the regular industry. So I think they will move. We are seeing many organizations and educational institutions offering courses on mobile app development also. Ustnai. What I would suggest for anybody who is trying to learn, and the educational institution lo cheppatledu ilante devanna unte kanta issue, I would ask them to go Udemy lanti course era gaani, Udemy lanti courses gaani teeskunte velthe they can learn on their own. In that kind of chapter no code undi, that is a very easy to start off. And then hybrid technologies are next level of easiness. And iOS and Android native technologies cheyalanukune vallu, unless you need extra features that come with those which are not there in hybrid, you don't really need to get there today. So there's varieties of things that you can do. In fact, my own organization lo we have developers who are able to quickly learn this in about 2 to 3 weeks, and they have started to contribute to mobile application development also. So for the freshers, so it can happen with anybody. The younger they start, the better they will enjoy. But I think it's about exposure kuda vallaki ekkada unnai em unnai anedi telustha we can quickly start out. Most people when they come for jobs vetukodaniki job vetukunda vachinappudu they come with a degree certificate, and unfortunately the degree certificate is not giving much today. Skill set wise they have some theoretical background knowledge, but skill set wise it's not giving much. So I would suggest before they start looking for jobs that they get some certifications emonna unte ganaka ledante showcase their talent, either in terms of vallantha vallai konni small mobile apps develop chesi deploy chesukochu, ledante they can contribute in the community. Online communities chaala unnai, vaalla expertise ni akkada showcase cheyachu. Yavanna questions adigithe answer cheyadam, vele questions adagadam, they can get their clarifications kan. So we ఈ మాదిరిగా అయితే స్టార్ట్ డెవలపింగ్ దేర్ ఓన్ రెప్యుటేషన్ అండ్ కమ్యూనిటీ అరౌండ్ ఇట్ హెల్ప్స్ అ లాట్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్ ఆల్సో బికాస్ వీ గెట్ అ లాట్ ఆఫ్ రెజ్యూమెస్ బట్ అన్ఫార్చునేట్లీ నాట్ ఎనఫ్ దట్ ఆర్ రెడీ టు యూజ్ రెజ్యూమెస్. సో మన అకాడమిక్ సిస్టమ్ ఎంత వీక్గా ఉందో, అంటే ఇంజనీరింగ్ 4 ఇయర్స్ చేస్తున్నారు, సో ఆ 4 ఇయర్స్లో మరి ఏం నేర్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా ఐసీఐటెక్ సిరీస్లో కండక్ట్ చేసిన అన్ని సెషన్స్లోనూ ఎవరు కూడా మీకు ఇంజనీరింగ్లో
ఈ సెకండ్ ఇయర్లో ఇది నేర్పుంటారు, థర్డ్ ఇయర్లో ఇది నేర్పుంటారు, లేదా ఫోర్త్ ఇయర్లో ప్రాజెక్టుగా మీరు ఇచ్చేస్తుంటారు. ఇలాంటివి ఎవరు మన ఎక్స్పర్ట్స్ ఎవరు చెప్పడం లేదు. అందరూ కూడా మీరు కోర్సెరాలోనో యూడెమీలోనో లేకపోతే యూట్యూబ్లో నేర్చుకోండి అని చెప్తున్నారు. సో అంత దారుణమైన అకాడమిక్ వ్యవస్థ మనం రూపొందించుకున్నాం. కనీసం ఈ కరోనా సమయంలో అందరికి సమయం దొరికింది. ఈ సమయంలో అయినా ఈ కరికులమ్స్ని ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా ఇండస్ట్రీకి బయటకు వచ్చే స్టూడెంట్స్ వెంటనే డిప్లాయబుల్గా ఉండాలి, ఇలాంటి అంశాల మీద ఎవరైనా ఐ డోంట్ నో ఇఫ్ సమ్వన్ హ్యాస్ డన్ ఏ బ్రెయిన్ స్టార్మింగ్. చాలా చాలా విచారకరమైన విషాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనీసం ఇప్పటికైనా ఇటు ప్రభుత్వాలు అలాగే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ మేల్కొనకపోతే దేశానికి చాలా మనం ఈ సమాజానికి ద్రోహం చేస్తున్న వాళ్ళం అవుతాం. సో ఈ వేదిక నుంచి వీఆర్ గివింగ్ ఏ కాల్ టు ఆల్ ది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ టు బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ దిస్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఇండస్ట్రీ అకాడమియా. మనం ఎప్పటి నుంచో వింటున్నాం కానీ జరగడం లేదు. ఇండస్ట్రీ అకాడమియా మధ్య ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలని ఇటువంటి కార్యక్రమాల ద్వారా అయినా మనం మళ్ళీ పిలుపునిస్తే కొంతవరకైనా ఫలితం ఉంటుందేమో. చిన్న విరామం తర్వాత మళ్ళీ రాజగోపాల్ గారితో అలాగే వేణుగారితో మాట్లాడదాం. ఐసీఐ ఈటెక్ సిరీస్ కార్యక్రమానికి పునఃస్వాగతం. మనతో మొబైల్ యాప్స్ డెవలప్మెంట్కి సంబంధించిన కెరీర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడేందుకు వేణు చిగుళ్ళపల్లి గారు అలాగే రాజగోపాల్ ఎడవల్లి గారు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. కొన్ని ఈమెయిల్స్ ఆల్రెడీ మనకు అందుతున్నాయి దీనికి సంబంధించి. ముందుగా ఒక ఈమెయిల్ తీసుకుందామండి. యూపీ దినేష్ యూపీఎస్సీ రేడియో అనే మెయిల్తో వచ్చింది. దినేష్ అడుగుతున్నారు, ఈజ్ ఏ పాడ్కాస్టర్ అట, హీ వుడ్ లైక్ టు ప్రొవైడ్ ఫ్రీ సర్వీస్ టు పూర్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్. ఆయన ఫ్రీ ఆడియో పాడ్కాస్ట్ని యాప్ రూపంలో అందిద్దాం అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అండి? వేణుగారు ఆర్ రాజగోపాల్ గారు? ఇది అంత కష్టమైన విషయం కాదండి. ఆల్రెడీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మొబైల్ యాప్స్ దట్ కెన్ యాక్చువల్లీ డూ పాడ్కాస్టింగ్. సో ఐ మీన్ ఇట్స్ బేసిక్లీ ఇంటిగ్రేషన్. నేను ముందు మాట్లాడినట్టు కొన్ని ఏపీఐ సర్వీసెస్ రాసుకొని, అంటే డిపెండ్స్ ఆన్ వేర్ హీ హస్ హోస్టెడ్ ది ది ఆడియో ఫైల్స్, హీ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ ఇట్ ఇన్ టు మొబైల్. అంటే ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఏమన్నా ఛాలెంజ్ ఉందా ఇందులో ఈ పాడ్కాస్ట్ని, ఆడియో పాడ్కాస్ట్ని అప్లోడ్ చేయడంలో కానీ లేకపోతే ఇంటిగ్రేట్ చేయడంలో కానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా? అంతగా ఏమనిపించట్లేదు, ఎందుకంటే దిస్ ఇస్ రిలేటివ్లీ సింపుల్ అండి. మొబైల్ యాప్ తీసుకుని ఏంటి ఆయన చేయాల్సిన ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్ ఏంటండి? ఫస్ట్ తన పాడ్కాస్ట్ ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు అనేది ముఖ్య విషయం అండి. ఎందుకంటే ఇఫ్ యూ పుట్ ఇన్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఆ ల్యాగ్ ఉండదు. దానికోసం ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎక్కడ హోస్ట్ చేస్తున్నారో. మొబైల్ యాప్ డెవలప్ చేయడానికి తనకు బేసిక్లీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు హైబ్రిడ్ అప్లికేషన్ విల్ వర్క్అవుట్ బెటర్ ఫర్ హిమ్. ఎందుకంటే హీఈస్ నాట్ యూటిలైజింగ్ ఎనీ ఆఫ్ ది డివైస్ రిచ్ ఫీచర్స్. సో ఒకటేసారి తను హైబ్రిడ్ అప్లికేషన్ డెవలప్ చేసుకుని రెండు ప్లాట్ఫామ్స్లో యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడి నుంచి తను హీఈస్ ఓన్లీ ఇంటిగ్రేటింగ్ విత్ ద పాడ్కాస్ట్ సర్వీస్ వేర్ ఎవర్ హీఈస్ హోస్టెడ్ ఇట్. తన ఖర్చు ఓన్లీ పాడ్కాస్ట్ మీద ఉంటుందండి. హీ నీడ్స్ టు బి లిటిల్ టెక్నికల్ టు బి ఏబుల్ టు డెవలప్ ఇట్ హిమ్సెల్ఫ్, ఆర్ హీ హాస్ టు అవుట్ సోర్స్ ఇట్ టు సమ్వన్ హూ కెన్ డూ ఇట్. What I can suggest to him is through IIIT Hyderabad lanti places lo vallaki second year students ki they have a course which is into practical. So practical ga vallu customers ki develop chesi ivalsina apps gani web applications gani cheyali 6 months. So ilanti projects if he has such a project he can approach IIIT to see if they can include his project also in you know as part of his development. So okay. You can get it done with some of the brightest students that are available. They do some marvelous work the 6 months that they are giving. I wish more engineering colleges take up such a activity. I think second year engineering lo em vastundante because but they are fairly good. I think they will learn things whatever they require. Chesistaru valiki technology is not a problem. In fact, he doesn't have to do it. I am a visualized chesina kavali ani chepte there are people who can. ఇక్కడ ఒక క్వశ్చన్,
వసంత్ గారు ఒకటి ఐ జస్ట్ వాంటెడ్ టు అనౌన్స్ అండి, మీ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ కూడా చూసాను. మా కంపెనీ ఇఫ్ వి ఫీల్ వన్ ఆఫ్ దీస్ ఐడియాస్ ఇస్ అ గుడ్ వన్, వి కెన్ హెల్ప్ అవుట్ ఫర్ ఫ్రీ, స్పాన్సర్ దట్ పర్టికులర్ ఐడియా, హెల్ప్ అవుట్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇన్ డెవలప్మెంట్ అనుకోండి, లేకపోతే హోస్టింగ్ అనుకోండి, ఏదైనా విల్ స్పెండ్ సమ్ మనీ టు ఇన్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. Our company will sponsor. Thank you. Thank you, Venu garu. So, Boston Logics would like to support or sponsor one good idea coming out of this program. So, adi Venu garu istuna chakati offer. So, dinni upayoginchukunnandaku prayatnam cheyandi andaru kuda. Thank you, Venu garu. Alage muguriki mentoring chestam andi, evarna muguru manchi prashnalu vese variki, potential kanavada valiki memu I'm sure Raj Gopal will also agree with this. We can do mentoring ante ma developers ni vallaku available chesi vallaku inka depth ga understand chestunnatattu help cheyadaniki kuda help cheyadaniki oka muggul chestamandi. Very good. My company and pretty sure Raj Gopal will. Excellent and excellent. So very nice announcement, and also itwanti initiatives manam avasaram kuda andi mee vaipu nunchi mentorship free ga isthanantam. Mee lanti mentors dorakatam villaki అదృష్టం అవుతుంది. మన కాలర్స్ కావచ్చు, మెయిలర్స్ కావచ్చు, మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్ప్రెన్యూర్స్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ అందించే మెంటర్షిప్. తర్వాత శ్యామ్ నాగభైరు అడుగుతున్నారు, ఆయనకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉందట, డెవలప్డ్ విత్ పిహెచ్పి మై ఎస్క్యూఎల్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ సజెషన్స్ ఇఫ్ ఇట్స్ బెటర్ టు గో విత్ ఏ కంప్లీట్ మొబైల్ యాప్ ఆర్ క్రియేట్ ఏ ర్యాపర్ ఫర్ మై వెబ్సైట్. అంటే వాళ్ళు వెబ్సైట్ లో ఏం చేస్తున్నారు అనేది కరెక్ట్గా మనకు చెప్పలేదు. సో ఇట్స్ ఎ లిటిల్ డిఫికల్ట్. జనరలీ ఇప్పుడు ఏమవుతున్నాయంటే వెబ్సైట్స్ రెస్పాన్సివ్ లేఅవుట్స్ అని వస్తున్నాయి. సో రెస్పాన్సివ్ లేఅవుట్ లో కనుక డెవలప్ చేసుకుంటే మళ్ళీ మొబైల్ యాప్ లో డెవలప్ చేయడం అని వస్తుంది. మొబైల్ యాప్ లో ఒక బాధకం ఉంది. ఒకటి ఏంటంటే ఎండ్ యూజర్స్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా మంది ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి మొబైల్, అన్లెస్ ఆ మొబైల్ యాప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వాళ్ళకి ఈ రోజు వాడతాం అనుకుంటే తప్ప ఒకటి రెండు సార్లకి డౌన్లోడ్ చేసినా కూడా మళ్ళీ ఎవరు ఓపెన్ చేయరు దాన్ని. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ వెబ్సైట్ అయితే కనుక రెస్పాన్సివ్ లేఅవుట్ లో పెట్టుకుంటే అది వెబ్ లో కానీ మొబైల్ లో కానీ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్ గా స్క్రీన్ లేఅవుట్ మారిపోయి దానంతట అదే కరెక్ట్ గా స్క్రీన్ డైమెన్షన్స్ ని బట్టి సెట్ అవుతుంది. ఐ వుడ్ సజెస్ట్ దెమ్ గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సివ్ లేఅవుట్. ఓకే, కరెక్ట్ అండి, నాది కూడా అదే ఆలోచన. రెస్పాన్సివ్ వల్ల మనకి మూడు అడ్వాంటేజ్ ఉందండి. ఒకటి, ఇప్పుడు మల్టిపుల్ ఫోన్ ఫార్మాట్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్ ఫార్మాట్స్ ఉన్నాయి, అండ్ ఆబ్వియస్లీ వెబ్ ఉంది. ఒకటేసారి మనం రెస్పాన్సివ్ డిజైన్ చేసామంటే అది ఆటోమేటిక్గా అన్ని ఫార్మాట్స్కి సెట్ అయిపోతుంది. ఓకే అండి. అలాగే కొంతమంది మనకు ఈ పీపీటీ, ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ ఇచ్చిన పీపీటీ ఏదైతే డిస్ప్లే చేసామో దాన్ని మాకు పంపించండి అంటున్నారు. ఇప్పుడు మనం పంపడం కంటే కూడా హైసియా వెబ్సైట్లో దీన్ని ఉంచడం జరుగుతుందండి. హైసియా డాట్ ఇన్ సింపుల్ యూఆర్ఎల్. సో ఈ వెబ్సైట్లో ఈ పీపీటీని ఉంచుతాం, అక్కడ మీరు దాన్ని గమనించి వీక్షించే అవకాశం ఉంటుంది. యూ కెన్ ఈవెన్ డౌన్లోడ్ దట్ ఫ్రమ్ ది హైసియా వెబ్సైట్, గమనించండి. తర్వాత నవీన్ అడుగుతున్నారు, ఆండ్రాయిడ్ ఐఓఎస్ అండ్ ఎస్ఓఎస్ యాప్స్ ఈ రెండింటికి తేడా ఏంటి? డూ దే యూజ్ సేమ్ కోడ్ కాంపనెంట్స్ ఆర్ డిఫరెంట్ కాంపనెంట్స్? ఈ రెండు సపరేట్ అండి, కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇవి వాటి ఎస్డీకేస్ని యూటిలైజ్ చేస్తాయి, వాటి అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తాయి. ఆండ్రాయిడ్ జనరల్గా అయితే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుందండి, ఎక్లిప్స్ అలాంటివి టూల్స్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. ఈ మధ్య Google has come up with has signed up with a new programming language called Kotlin. Nena PPT lo pettanu, idi inka you know popular kaledu, but we see that very soon that will be replacing Java on the Android applications. So totally different code bases, totally different style of coding, completely different, rendu separate career paths and yeah, okalle rendu develop cheyadam anedi koncham kashtamaina pani kuda actually ga. ఎందుకంటే ఒక ప్రోగ్రామింగ్ స్టైల్ కి అలవాటు అయిన వాళ్ళకి మళ్ళీ అది కొంచెం అప్లర్న్ చేసి మళ్ళీ ఐఓఎస్ లో డెవలప్ చేయాల్సి వస్తుంది. బట్ దట్స్ వేర్ యాక్చువల్లీ సమ్ ఆఫ్ దిస్ హైబ్రిడ్ యాప్స్ టెక్నాలజీస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్.
ఒక్కసారి డెవలప్ చేసి దాన్ని రెండు చోట్ల డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఆ యాప్స్ హైబ్రిడ్ టెక్నాలజీస్ కూడా పీపీటీ లో ఉంచడం జరిగింది. రియాక్ట్ నేటివ్, యాంగులర్ ఇలాంటివి పాపులర్ ఇంజిన్స్. సో ఇన్ఫాక్ట్ Airbnb కానీ ఇన్స్టాగ్రామ్ వెరీ మోస్ట్ పాపులర్ యాప్స్ డెవలప్ చేయాలి. సో అలాంటిది నేర్చుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి ద బెస్ట్. iOS అండ్ ఆండ్రాయిడ్ కావాల్సి వస్తాయి ఒకప్పుడు, వేర్ యూ నీడ్ సమ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. కొన్ని రియాక్ట్ నేటివ్ లాంటివి అప్రోచ్ అవ్వలేని ఫంక్షనాలిటీ కావాలి అనుకుంటే యాప్లో, అప్పుడు మనకి నేటివ్ యాప్ వెళ్ళాల్సి వస్తుంది. రైట్ సార్. సో కీప్ సెండింగ్ యువర్ మెయిల్స్. సో మంచి మెయిల్స్ పంపిన ముగ్గురికేమో మెంటర్షిప్ ఇస్తూ ఉంటున్నారు మన ఎక్స్పర్ట్స్ ఇద్దరు కూడా. అలాగే ఒక మంచి యాప్ ఐడియాకి ఈవెన్ ఫండింగ్ స్పాన్సర్షిప్ సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్రమ్ వేణుగారు కంపెనీ బోస్టన్ లాజిక్స్. కీప్ సెండింగ్ యువర్ మెయిల్స్. చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చేద్దాం. ఐసీఐ ఈటెక్ సిరీస్ కార్యక్రమానికి పునఃస్వాగతం. సో మళ్ళీ రీలాంచ్ చేసాం టీవీ ఫైవ్ ఐసీఐ ఈటెక్ సిరీస్. ఐటీ రంగంలో ఉన్న కెరీర్ ఆపర్చునిటీస్ గురించి చక్కటి అవగాహన కల్పించే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం ప్రసారం చేయడం జరుగుతోంది. సో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2:30 ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది, దయచేసి గమనించండి. సో కొంతమంది మెయిల్స్ పంపిస్తున్నారు. ఆల్రెడీ మేము ఐసీఐ వెబ్సైట్కి వెళ్ళాం, ఇవాళ పీపీటీ ఇందులో కనపడటం లేదు అని. సో కొద్దిగా టైం తీసుకుంటారండి, మనం ఇప్పుడు లైవ్ కార్యక్రమం కదా నడుస్తుంది. సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఐ థింక్ బై ఈవినింగ్ దిస్ పీపీటీ విల్ బి అవైలబుల్ ఇన్ హైసే వెబ్సైట్. తర్వాత మనతో ఇవాళ సబ్జెక్ట్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ గురించి, దానికి సంబంధించిన కెరీర్ అవకాశాల గురించి మాట్లాడుతున్నారు వేణునాథ్ చిగుళ్ళపల్లి, కోఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ బోస్టన్ లాజిక్స్. అలాగే రాజగోపాల్ ఎడవల్లి, ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ వినో సిస్టమ్స్ అండ్ సర్వీసెస్. తర్వాత ఇందాకటి మెయిలర్ మళ్ళీ పంపించారు, ఐ థింక్ రాజగోపాల్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనుకుంటాను. ఈజ్ పాడ్కాస్ట్ గురించి అతను అడిగారు. ఇట్ ఈస్ అబౌట్ ఎడ్యుకేటింగ్ బోత్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అండ్ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ కంటెంట్ కంప్లీట్లీ ఫ్రీ అట మేజర్ పాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లోనూ ఇది అవైలబుల్గా ఉంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో పెద్దగా క్లారిఫికేషన్ ఏం కనపట్లేదండి ఇందులో. సో మరొక మెయిల్ అఖిల్ అడుగుతున్నారు, హౌ టు క్రియేట్ వాట్సప్ లైక్ యాప్ ఇన్ పీసీ అండ్ హౌ టు క్రియేట్ కోడింగ్ ఇన్ పైథాన్. ఐ థింక్ ఇది ఒక టెలివిజన్ ప్రోగ్రాంలో చెప్పలేమండి అంత టెక్నికల్గా చేయగలిగా ఎలా చేస్తారు అనేది. ఓకే, అసలు పాసిబిలిటీ ఉందా, అవకాశం ఉందా? పాసిబిలిటీ ఉందండి. ఇన్ఫ్యాక్ట్ మా కంపెనీ అప్లికేషన్ తీసుకుంటే వీ హ్యావ్ డెవలప్డ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్. ఇట్స్ అ మెంటరింగ్ సాఫ్ట్వేర్ అనమాట, ఇట్స్ ఫర్ యుఎస్ కస్టమర్. ఎప్పుడైతే ఇద్దరు ఒక మెంటర్ అండ్ మెంటీ వాళ్ళ మధ్యన షెడ్యూల్ చేసుకుంటారు కాల్, ఆ షెడ్యూల్ టైంలో దే కెన్ యూటిలైజ్ మేము డెవలప్ చేసిన వీడియో కాల్ ద్వారా ఇద్దరు కనెక్ట్ అయ్యి ఫ్రీగా ఆ కాల్ చేసుకోవచ్చు అండి. ఇట్ డజంట్ యూజ్ జూమ్, ఇట్ డజంట్ యూజ్ ఎనీ ఆఫ్ ది యునో పెయిడ్ ఆర్ కమర్షియల్ సాఫ్ట్వేర్. వీవ్ యూజ్ సమ్ APIs, వీవ్ టేకన్ సమ్ ఓపెన్ సోర్స్ కోడ్, వీవ్ ఇంటిగ్రేటెడ్ దాట్ ఇన్ టు అవర్ అప్లికేషన్. సో తను చెప్పేది టోటల్గా పాసిబుల్ అండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ వేర్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ చాట్ అనుకోవచ్చండి, వీడియో కాల్ అనుకోవచ్చండి, వాయిస్ కాల్ అనుకోవచ్చండి, ఇవన్నీ చేయొచ్చండి, నాట్ ఎ ప్రాబ్లమ్. Maybe he can connect with us after the program. Okay. I can connect with the developers to get him some additional details. Okay andi. So Kruti adugutunaru, she is trying to use Galen framework for testing mobile application for Windows machine via Appium ata, but I am not able to do the same for iOS. Emti solution deeniki Rajagopal garu? iOS కొంచెం ఇట్స్ నాట్ సచ్ అన్ ఓపెన్ సోర్స్ కైండ్ ఆఫ్ iOS ఆల్వేస్ అ ట్రికీ ప్లాట్ఫామ్ టు వర్క్ విత్. సో ఇట్ రిక్వైర్స్ సమ్ స్పెసిఫిక్ టూల్స్. ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్ ఆఫ్ ఆవిడ వాడే ఫ్రేమ్ వర్క్ ఏంటో నాకు తెలీదు.
But the best, you know, the resources for some of these are the online forums. I always, we also get stuck in some of these new technologies that we are talking. Online forums, Stack Overflow, any, you know, there, because there are experts who are working hands-on. Mobile app development, it's a notion again. So there are so many technologies and so many platforms available. Unless నేను హ్యాండ్స్ ఆన్ గా దాన్ని చేయగలి చేసిన వాడిని అయితే ఇమీడియట్ గా ఐ కెన్ ప్రాబ్లీ గివ్ అన్ ఆన్సర్ ఫర్ దాట్ బట్ ఐ హావ్ నాట్ డన్ దాట్ సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ దాట్ క్వశ్చన్ అంత స్పెసిఫిక్ క్వశ్చన్ అయితే ఐ వుడ్ ప్రాబ్లీ గో టు ఆన్ సమ్ ఆఫ్ దీస్ ఆన్లైన్ ఫోరమ్స్ సో ఆన్లైన్ ఫోరమ్స్ ని అప్రోచ్ కావడం బెటర్ అంటున్నారు రాజగోపాల్ గారు సాయిరామ్ అడుగుతున్నారు విచ్ ప్లాట్ఫామ్ ఈజ్ బెటర్ ఫర్ బిగినర్స్ ఇన్ డెవలపింగ్ ఏరియా ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ మొబైల్ యాప్ విషయంలో చెప్తే అంటే ఇప్పుడు మనం మొబైల్ యాప్ మీద డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ తనకి క్రియేటివిటీ ఉందనుకోండి యుఐలోకి వెళ్ళొచ్చు లేక డెవలప్ చేయాలి అంటే ఇట్స్ బేసిక్లీ కోడింగ్ అంటే తన తన ద వే ఐఎమ్ అండర్స్టాండింగ్ దిస్ క్వశ్చన్ ఇస్ నేను డేటాబేస్ సైడ్ వెళ్ళాలా లేకపోతే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలా అన్నది నాకు అర్థమవుతుందా అదే సో బ్యాక్ ఎండ్ అంటే బేసిక్లీ డేటాబేసెస్ అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ సర్వీస్ వస్తాయండి సో ఇఫ్ హీస్ ఇన్క్లైన్ టువర్డ్స్ డేటా అండ్ యునో కన్స్యూమింగ్ డేటా అండ్ ప్రాబబ్లీ ఫెచింగ్ డేటా అలాంటి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఐ వుడ్ సజెస్ట్ బ్యాక్ ఎండ్ అండి లేదు నేను కోడింగ్ చేస్తాను అంటే హీ కెన్ లుక్ ఎట్ యునో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ హీ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ ఇంతకుముందు చెప్పినట్టు సులభంగా ఉండాలి అంటే నో కోడ్ లేదంటే వీ సజెస్ట్ జనరలీ యునో హైబ్రిడ్ అప్లికేషన్స్ JavaScript, CSS, HTML5, ఆ టెక్నాలజీస్ కొంచెం యూస్ఫుల్ అవుతాయి దాంతో ఫ్రంట్ ఎండ్ ఈజీగా వచ్చేస్తుంది నన్ను అడిగితే ఐ థింక్ ఐ ఆల్వేస్ లైక్ మై డెవలపర్స్ టు బి ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఐ నో పీపుల్ వాంట్ టు సార్ట్ ఆఫ్ బకెట్ థింగ్స్ ఇన్ టు ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ బట్ వన్స్ దే హ్యావ్ అ ఫుల్ ఐడియా ఆఫ్ ద ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్లో అప్పుడు వాళ్ళకి ఉండే అవగాహన దానితోటి చేసే ఆర్కిటెక్ట్ డిజైన్ చేసే సొల్యూషన్స్ అవన్నీ బెటర్గా ఉంటాయి దే స్టిక్ టు దెమ్సెల్వ్స్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ దట్ ఐ డెవలప్ ఇట్స్ ఆల్వేస్ అన్ ఇష్యూ హావింగ్ సెడ్ దట్ ఆయన ఇప్పుడు బిగిన్ చేస్తున్నారు అంటే ఫ్రంట్ ఎండ్ చేస్తే కొంచెం ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే ఇట్ ఈస్ విజిబుల్ వాళ్ళు చేసింది కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ ఎండ్ చేసింది అంత తొందరగా కనిపించదు వెనకాల ఉంటుంది కదా ఏపీఐ డేటాబేస్ లో ఉంటుంది సో అది చేశారా చేసినట్టు కూడా ఎవరికి తెలియదు అంటే but front end is more impressive chuvichanki andarki it's an easier thing to work with but also another factor that you can consider when you are thinking about front end or back end back end development has been going on for a long time ante developers gani for database gani python php java .net ee developers chaala mandi unnaru market lo it's a more saturated market than the front end market front end is opening up a lot more So if you are looking for higher growth opportunities or immediate opportunities, then I think maybe front-end start is the better. Right, sir. Yeah. So Manjula mail pampicharu, doctorate in biological sciences atta. Ee industry sambandhinchina varu kaadu, kaani oka parking sambandhinchi slot availability, pre-parking booking, ilantivanni certain period in the different malls, ilanti traffic zones lo. చేయాలన్న ఆసక్తి ఉన్నారట ఎప్పటి నుంచో ఈ ఆలోచన ఉందట సో చేయటం ఎంతవరకు పాసిబుల్ ఫీజిబుల్ సో ఇలాంటి ఐడియాస్ చాలా ఐడియాస్ వస్తున్నాయండి మనకు ఇన్ఫ్యాక్ట్ చాలామంది నేను ఈ యాప్ చేద్దాం అనుకుంటున్నాను అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటున్నారు బహుశా మీరు అన్న స్పాన్సర్షిప్ ఇది కొంచెం అటెంప్ట్ చేస్తున్నట్లుగా ఉంది అందరినీ కూడా సో అన్ని మెయిల్స్ని మన ఎక్స్పర్ట్స్ ఇద్దరు చదువుతారండి చదివి వీటిలోంచి ఏది స్పాన్సర్షిప్కి అనుకూలంగా ఉందనేది వాళ్ళిద్దరూ డిసైడ్ చేస్తారు సో ఎటువంటి సలహా ఇస్తారు ఫైనల్గా వేణు గారు యా అప్లికేషన్ ఇట్లాంటి వాటిలో నా ఉద్దేశంలో అప్లికేషన్ డెవలప్ చేయడం పెద్ద కష్టమైన పని కాదండి ఇందులో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే యూ హ్యావ్ టు there's a lot of back end work ante you have to go to a mall and talk to them and onboard them into your system so that you are able to understand where the you know
అంటే ఇప్పుడు మీరు ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు మీకు అథారిటీ ఇవ్వాలి, మీరు వాళ్ళ డేటాని యూజ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే పార్కింగ్ లాట్స్ ఉన్నాయో లేదు. సో ఇలాంటి విషయాలు ఇక్కడ ఆపరేషన్స్ విల్ టేక్ లాట్ మోర్ ఎఫర్ట్ దెన్ యాక్చువల్లీ బిల్డింగ్ అన్ అప్లికేషన్. ఓకే సార్, రైట్ సార్. మేబీ రాజగోపాల్ సి మా ఇద్దరిది కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండే అవకాశం ఉందండి, ఎందుకంటే లుకింగ్ ఎట్ మోర్ కార్పొరేట్ స్టైల్, తాను యునో హీస్ లుకింగ్ మోర్ ఎట్ స్టార్ట్అప్ స్టైల్. So right. I think that gives a good understanding to the viewers. I'm actually glad that we are getting so many ideas. And ideas generally, I call poverty is there because it's the poverty of the mind rather than anything else. Ideas karvati, but why can't a Facebook or a Twitter or, well, Facebook and Twitters are really bad examples, but why can't a Tesla happen in Hyderabad, right? So that's what I always question. So ideas vastunayi ante, I think we are now starting to move out of that service mentality which was the initial, IT boom, right, the cause for the IT in India. Yeah. So I'm glad to see that. Having said that, the idea ni application ga tayar cheyadam anedi, it's not an easy task, especially successful application. Okay. Idea and application tayar cheyadam, it's one part of it. Okay. Kani really for malls implement cheyadam gaani, మాల్స్ వాళ్ళని ఇంప్రెస్ చేసి దేర్ ఇస్ అ నీడ్ ఫర్ దిస్ అండ్ యూ హ్యావ్ టు పే ఫర్ దిస్, ఇదంతా దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ బిజినెస్ ఎక్విప్మెంట్ ఇస్ ఆల్సో నీడెడ్, ఇట్స్ నాట్ జస్ట్ టెక్నాలజీ. పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ లో టెక్నాలజీ ఇస్ ఓన్లీ మేబీ 20% ఆఫ్ దట్ ప్రాబ్లమ్. సో మిగతా అంతా కూడా మార్కెటింగ్ బిజినెస్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ డిజైన్ చేయడం, సొల్యూషన్ ని యూజర్ ఇంటర్ఫేస్ తయారు చేయడం, విచ్ ఇస్ వెరీ వాట్సాప్ సక్సెసెడ్ బికాజ్ ఆఫ్ దట్ యూజర్ ఇంటర్ఫేస్. రైట్ సార్, సో థాంక్యూ సో మచ్ బోత్ ది ఎక్స్పర్ట్స్, మనం వీ హావ్ రన్ అవుట్ ఆఫ్ టైమ్. సో ఇద్దరు ఎక్స్పర్ట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ గో త్రూ ఆల్ ది మెయిల్స్ సార్ అండ్ ట్రై టు అడ్రస్ దెమ్ ఇండివిజువల్లీ. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ లీజర్ ప్లీజ్ డెడికేట్ సమ్ టైమ్ టు అడ్రస్ ది క్వెరీస్ ఇన్ దిస్ ఈమెయిల్ బాక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజగోపాల్ గారు, థ్యాంక్ యూ వేణు గారు. ఇది ఇవాల్టి హైసియా ఈటెక్ సిరీస్. వచ్చే వారం మంగళవారం మధ్యాహ్నం 2:30కి మళ్ళీ ఐసీఐటెక్ సిరీస్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.